మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థినిని అదే పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థి అతడికి తెలిసిన రాజశేఖర్ అనే వ్యక్తి కారులో వెళ్తూ గత నెల డిసెంబర్ 31న విద్యార్థిని పాఠశాల నుండి ఇంటికి వెళ్లే క్రమంలో అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది। ఈ విషయమై విద్యార్థిని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సత్యనారాయణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। దీంతో టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విద్యార్థి విభాగం నాయకుడు రియాస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యనారాయణ బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు। పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరంగా ఉందని, ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు భయభ్రాంతులు గురవుతున్నారన్నారు। మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని 8వ తరగతి విద్యార్థిపై చర్యల నిమిత్తం టీసీ ఇవ్వడం జరిగిందని చెప్పారు। అలాగే తమ పాఠశాలలో విద్యార్థులకు సిబ్బందికి రక్షణ కల్పించాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేశారు। పాఠశాల బెల్లంపల్లి హెడ్ మాస్టర్ అజయ్ కుమార్ గారు నా పేరు। రీసెంట్గా 31వ తారీఖు రోజున మా స్కూల్లో జరిగిన సంఘటన, మా పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి అబ్బాయి దేశ్ అనే అబ్బాయి, ఆయన ఫ్రెండు రాజశేఖరు ఇద్దరు కూడా కారులో, అంటే బయట స్కూల్ బయట కారులో వెళ్తూ ఉండగా అమ్మాయిని చేపట్టి లాగడం జరిగింది। సో ఈ విషయము మరి పాఠశాలలో మొత్తము విద్యార్థుల నుంచి చాలా భయభ్రాంతులైనారు। ఈ విషయం గురించి పీటీ సారు ఫోన్ 100 ఫోన్ చేస్తే పోలీసులు రావడం జరిగింది। మరి పోలీసులు ఈ విషయం గురించి రిపోర్ట్ చేయడం మరి ఇవన్నీ జరిగాయి। సో దీంట్లో భాగంగా మరి విద్యార్థులందరూ కూడా చాలా భయభ్రాంతులతో గురి అవుతున్నారు। మరి ఇటువంటి విషయాలు జరగకుండా చూడాలని మేము పదే కోరుకుంటున్నాం। మరి ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాం। మా పాఠశాలలో ఒక అమ్మాయికి రోజు ఒక అబ్బాయి వేధించడం జరుగుతుంది। దానిపైన మేము కొంత ముస్కయ్య గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది। పిటిషన్ ఇచ్చి మాట్లాడడం జరిగింది। ఆ అబ్బాయి పైన వారు యాక్షన్ తీసుకుంటా అన్నారు। అదేవిధంగా మేము బయటకు వచ్చే క్రమంలో రియాజ్ భాష అనే వ్యక్తి నన్ను మాటలతో వేధించడం జరిగింది। అతను మీరేం చేస్తారో, మీరు ఎలా ఉంటారో నేను చూసుకుంటా అని వేధించడం జరిగింది। ఇతను ఒక విద్యార్థి విభాగం చెందిన నాయకుడు। ఇలాంటి నాయకుడు విద్యార్థికి న్యాయం చేయాల్సింది పోయి టీచర్లతో మాట్లాడాల్సింది పోయి టీచర్లను విద్యార్థులను బెదిరించడం ఇది ఎంతవరకు సమంజసమని న్యాయం చేయమని మేము కోరుతున్నాం।